జిల్లా కొల్లాపూర్లో చాపమందు వేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ చాపమందు పంపిణీ చేస్తున్నామని చాపమందు నిర్వాహకులు చెప్పారు. ప్రతి ఏటా మృగశిర కార్త రాగానే ఈ చాపమందు వేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వేసవికాలం చివరన వర్షాకాలం ప్రారంభంలో ఈ మందు వేయడం జరుగుతుంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఈ మందు వేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వర్షాకాలం రాగానే కొంతమందికి ఉబ్బసం రావడం మొదలవుతుందని, అలాంటి వారి కోసం ఈ చాపమందు వేయడం జరుగుతుందని వారు తెలిపారు. బ్రతికి ఉన్న చేప పిల్లల నోట్లో మందు పెట్టి ఉబ్బసం ఉన్న వ్యక్తి నోట్లో వేయడం వలన ఈ వర్షాకాలం ఉబ్బసం రాకుండా ఉంటుందని వారు తెలిపారు. ఈ చాపమందు కోసం బాధితులు బారులుగా నిలబడ్డారు. హైదరాబాద్ నుండి ఈ చాపమందు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని ఆయుర్వేద డాక్టర్ కృష్ణ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎక్స్ఎస్సీఎస్ శ్రీనివాసులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ